हाय हेलो माय नेम इज प्रकाश एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो गाइस नेनु प्रीवियस वीडियो मूवी मुख्य अंशालु एपिसोड 9 लो मी अंदरिकी चेप्पानु एंटंटे मन चैनल सब्सक्राइब चेसुकुन्न वाल्लकी मन चैनल नी रेगुलर गा फॉलो अय्ये वाल्लकी ఒక పెద్ద అప్డేట్ ఉందని చెప్పాను. సో ఇంకా అప్డేట్ రివీల్ చేసే టైం వచ్చేసింది. ఏంటంటే అప్డేట్, ఐఎమ్ వాచింగ్ అరణ్య ప్రీమియర్ మూవీకి వెళ్తున్నాను. సో ప్రీమియర్ షోకి వెళ్తున్నాను. ఐ గాట్ దిస్ పాసెస్ ఫైనలీ. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ నాకు ఫైనల్గా 2 పాసెస్ దొరికాయి. సో అరణ్య ప్రీమియర్కి వెళ్తున్నా, అరణ్య ప్రీమియర్ షో. బహుశా ఎవరైనా మూవీ కాస్ట్ క్రూ వాళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు, ఒక ఛాన్స్ ఉంటే నేను కలుస్తాను. సో ఫైనల్లీ మనకి ఇది రామానాయుడు స్టూడియోస్లో ప్రీమియర్ అవుతుంది. సో ఈ ప్రీమియర్ షోకి నేను వెళ్తున్నాను. సో ఇఫ్ పాసిబుల్ నేను అక్కడ రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళాక రామానాయుడు స్టూడియోస్ ఏమైనా చూపించడానికి ఒక మంచి వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డ్యూ టు కోవిడ్ రిస్ట్రిక్షన్ మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలీదు. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ మీ అందరికీ చూపించడానికి. సెకండ్, ఈ నాకు అరణ్య పాసెస్ ఎలా వచ్చాయంటే, నా ఫ్రెండ్ శ్రేయ అని ఉంది. సో ఆమె రానాకి డై హార్ట్ ఫ్యాన్ అనమాట. సో ఆమె గీసిన పెయింటింగ్స్ కూడా నేను మీకు చూపిస్తానండి. ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఉంటున్న ఏరియా నుంచి నేను వెళ్తున్నాను రామానాయుడు స్టూడియోస్కి. ఇఫ్ పాసిబుల్ నేను ఒక మంచి వ్లాగ్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ దారిలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి. అండ్ కోవిడ్ కేసెస్ చాలా చాలా దారుణంగా పెరుగుతున్నాయి. సో ఈరోజు డేట్ వచ్చేసి 25th of March. సో రేపు 26th అరణ్య రిలీజ్. ఆల్రెడీ హిందీలో హాతి మేరా సాతి అనే షో అయితే హిందీలో రిలీజ్ అయ్యే అరణ్య వర్షన్ అయితే ఆగిపోయింది. మూవీ హోల్డ్లో పెట్టారు నార్త్ సైడ్. మనకి హీరోస్ నో ట్విట్టర్ హ్యాండిల్లో అది ఆఫీషియల్గా కూడా మెన్షన్ చేశారు, బికాస్ ఆఫ్ కోవిడ్ వాటన్నిటి వల్ల ఆగిపోయింది. బట్ తెలుగులో అయితే మనకి రీసెంట్గానే చెప్పినట్టు థియేటర్స్ కానీ షోస్ కానీ యాజ్ యూజువల్గా రన్ అవుతాయి, ఎటువంటి చేంజ్ లేదు. సో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ ఈ అరణ్య ప్రీమియర్ షో చూడడానికి. నాకు అక్కడ రామానాయుడు స్టూడియోస్లో కానీ నా ఫ్రెండ్ శ్రేయతో కూడా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను రానా రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడానికి. సో ఈవెన్ రానా గారికి నేను సూపర్ 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 డైహార్ట్ ఫ్యాన్నే. ఆయన అన్ని సినిమాలు చూస్తూ వచ్చాను అండ్ ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్ తెలిసిందే. సో మీరు ఎప్పటి ఫస్ట్ సినిమా లీడర్ చూసుకున్నా, నేనే రాజు నేనే మంత్రి చూసుకున్నా, బాహుబలి చూసుకున్నా, గాజీ, సో ప్రతి సినిమా డిఫరెంట్ జానర్లోకి వస్తుంది. కృష్ణ మందే జగద్గురుం కూడా ఒక సినిమాకి ఒక సినిమాకి ఇంటర్లింక్ ఉండదు. అండ్ ఆయన ఇంటర్వ్యూస్ కూడా చూసినా మీకు క్లియర్గా తెలుస్తుంది ఎందుకు సార్ మీరు లవర్ బాయ్ క్యారెక్టర్స్ అట్లాంటివి చేయరంటే, అందరు చేసేసారు కదా నేనేం చేస్తా అంటారు. సో అండ్ ప్రతి సినిమాలో కూడా ఒక బాడీ వేరియేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ కొత్తదనం క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఈ అరణ్య మూవీలో కూడా మనకు అలాంటిదే ఉంటుంది. సో ఎలిఫెంట్స్కి వాటి మధ్య ఉండే రిలేషన్షిప్ ఏంటి, ఎలిఫెంట్స్కి నేచర్కి కనెక్షన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ మూవీ వస్తుంది. సో మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఇది సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు స్టూడియో ఎంట్రీ. నారప్ప పోస్టర్ అక్కడుంది, అరణ్య పోస్టర్ అక్కడుంది అండ్ ఎంట్రీ చాలా బాగుంది గ్రీనరీతో. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో ఫైనలీ వి రీచ్డ్ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ అండ్ షీ శ్రేయ. హాయ్ చెప్పు. సో వెనకాల సురేష్ ప్రొడక్షన్స్, పైన నారప్ప పోస్టర్ అండ్ అక్కడ అరణ్య పోస్టర్. సో ఏ హమ్ హే పాస్ హే ఆర్ యా ప్రీమియర్ ఓ రహీ హే. సో లోపలికి వెళ్ళి సినిమా చూశాక మేము మిమ్మల్ని కలుస్తాం. ఒకసారి లోపలికి వెళ్ళాక అక్కడ ఎలా ఉందనేది కూడా చూపిస్తాం, లెట్స్ గో. సో ఇందాకే మాస్క్ తీసింది, మళ్ళీ మాస్క్ వేసేసుకుంది, నేను మాస్క్ వేసేసుకుంటాను. సో మొత్తం రానా ఫ్యాన్స్ ఉన్నారు ఆఫీస్ చుట్టూ. మా షో 3 o'clock కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం. ఎవ్రీవేర్ రానా ఫ్యాన్స్ ఉన్నారు. ఆల్రెడీ ఒక షో ముందు అవుతుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై 3 p.m. షో.
వన్ మ్యాన్ షో ఇది. సో మీకు మూవీలో పోస్టర్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సో ఎలిఫెంట్స్ కూడా హ్యూమన్స్ లాగా లైఫ్ ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు. సో సేవ్ ఎలిఫెంట్ సేవ్ ఫారెస్ట్ అనే ఒక టాలీవుడ్ లో న్యూ ట్రెండ్ క్రియేట్ చేశారు రానా గారు. అండ్ మనకి ఇందులో తెలిసినట్టే ఫారెస్ట్ ని ఏ రకంగా కాపాడాలి, ఎలిఫెంట్స్ ఏ రకంగా మనం రక్షించుకోవాలి, ఎందుకంటే ఫారెస్ట్ ని బిల్డ్ చేసేది ఎలిఫెంట్స్ కాబట్టి. ఒక కొత్త కాన్సెప్ట్ ని రానా గారు ఒక నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ లో ప్రీ క్లైమాక్స్ షాట్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో అలాంటి మూవీ ఇప్పటిదాకా మనకి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అండ్ రానా గారు అయితే వన్ మ్యాన్ షో, ఆయన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. 26 ఏప్రిల్ నా ఈ సినిమా గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. It's a feast for the movie lovers, nature lovers, art lovers, and mainly Rana lovers. It's a feast for our fans. And if we come to the film, it's one of the best films. And it's like no one tried or dared to attempt this kind of film. And this stands on top. I think this deserves to be very good award, big award, and మూవీ చాలా బాగుందండి. ఇప్పుడు దాకా రాణబాబు గారి సినిమాలు మేము ఎన్నో సినిమాలు చూసినాం. అన్ని సినిమాల కంటే ఈ సినిమా వైవిధ్యంగా ఉంది, ఆయన నటన అద్భుతంగా ఉంది. ఇప్పటిదాకా రానా గారు యాక్టింగ్ 70% పూర్తి చేసుకుంటే ఈ యొక్క అరణ్య సినిమా నటనతో సంపూర్ణమైన నటుడుగా ఆయన తెలుగు ఇండస్ట్రీకి అందరికీ కూడా పరిచయం అవుతారు. అసలు చాలా అద్భుతమైన నటన, చాలా ప్రయోగాత్మకమైన నటన కూడా. ఎందుకంటే అందరూ కూడా ఈరోజు కమర్షియల్ సినిమాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక మంచి కథ ఎన్నుకుని ప్రజలకి అడవిలో ఉన్న జంతువులు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, వాటికి జరిగే అన్యాయాల గురించి, అన్నిటిల గురించి, ఆ పోరాటాల గురించి ఆయన ఇలా స్క్రీన్ మీద అందరికీ తెలిసే విధంగా ఈ కథను ఎంచుకుని మా అందరికీ తెలియజేసినందుకు మొదటిగా మా హీరో రానా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనందరి తరఫున, మనందరి దగ్గుబాటి అభిమానులందరి తరఫున కూడా సేవ్ ఎలిఫెంట్స్ అని అందరూ కలిసి ఒక్కసారిగా స్లోగన్ ఇద్దాం. సేవ్ ఎలిఫెంట్స్, సేవ్ ఎలిఫెంట్స్, సేవ్ ఎలిఫెంట్స్, సేవ్ ఎలిఫెంట్స్, సేవ్ ఎలిఫెంట్స్, సేవ్ ఎలిఫెంట్స్. గైస్ డన్ విత్ ద షో. ఫైనలీ షో చూసాం, మాకు టీషర్ట్స్ కూడా ఇచ్చారు. మూవీ రివ్యూ చెప్తాను, పిచ్చకి పోయింది అసలు సినిమా అయితే. నీకు ఎట్లా అనిపించింది? చాలా అంటే వెయిట్ ఫర్ ఇట్, రివ్యూ కోసం వెయిట్ ఫర్ ఇట్. సో రివ్యూ కోసం వెయిట్ చేయండి. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ నుంచి అయితే బయటకు వస్తున్నాం ఇప్పుడే. సో మూవీని అయితే ప్రీమియర్ ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ టు ఫుల్. ఇంకా నేను మొత్తం ఇన్ఫర్మేషన్ రివ్యూలో చెప్తాను. బై బై రామానాయుడు స్టూడియోస్ యాజ్ ఆఫ్ నౌ. ఎలా అనిపించింది నీకు సినిమా? రివ్యూలో మాట్లాడుకుందామా? సో ఫైనలీ షో అయిపోయింది, బ్యాక్ టు మై హోమ్. అసలు మూవీని ఫ్యాన్స్తో చూస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సీన్స్ గురించి నేను చెప్పాను, రేపు 26th March మీరు థియేటర్స్లో చూసి పిచ్చి పిచ్చికి ఎంజాయ్ చేస్తారు. బాహుబలిలో మనం ఏ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చూసామో, ఏ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ చూసామో, ఈ మూవీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ విజువల్స్ ఉంటాయి. డీటెయిల్డ్ రివ్యూ రేపు ఇస్తాను నేను. సో రివ్యూ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే ఒక లైక్ వేసుకొని షేర్ చేసి కింద సబ్స్క్రైబ్ చేయండి. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే మేము ఈ టీం మనం చూసాం కదా ఇప్పుడు ప్రీమియర్ షో, మా అందరికీ ఈ టీషర్ట్స్ ఇచ్చారు. సో వెనకాల మీరు చూసుకున్నట్లయితే ఒక ఎలిఫెంట్ అండ్ మన రానా గారిది మూవీలో నుంచి ఒక పోస్టర్, ఇది సేవ్ ఫారెస్ట్ అని ఉంది కింద. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఒక బుజ్జి ఏనుగు పిల్లది ఉంది. సో ఈ టీషర్ట్స్ ఇచ్చారు మాకు. ఇందాక మీరు నేను మాట్లాడిన వీడియోలో ఈ టీషర్ట్ వేసుకునే మేము మాట్లాడాము. సో మీకు చెప్పినట్లు డెఫినెట్గా మీరైతే ఎంజాయ్ చేస్తారు ఆ విజువల్స్. కానీ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి సినిమాలో, గూస్ బంప్స్ వచ్చే సీన్స్.
సో టికెట్స్ బుక్ చేసుకోండి, బుక్ చేసుకొని సినిమాని ఎంజాయ్ చేయండి విత్ ఆల్ కోవిడ్ ప్రికాషన్స్. నాకైతే చెప్తున్నా కదా, నేను ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నా, సీన్స్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. మీరు థియేటర్లో ఖచ్చితంగా క్లాప్స్ కొట్టే సీన్స్ ఉంటాయి, ఏడ్చే సీన్స్ ఉంటాయి, గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. డెఫినెట్గా మిమ్మల్ని సినిమా ఒక ఫారెస్ట్కి తీసుకెళ్ళి పడేస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తుంది. డెఫినెట్గా అయితే మీరు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూసే అనే ఫీల్ అయితే ఈ అరణ్య మూవీ క్రియేట్ చేస్తుంది. సో నేను ఈ ప్రీమియర్ షో చూడడానికి, ఈ ప్రీమియర్ షో వెళ్ళడానికి నాకు హెల్ప్ చేసిన శ్రియా కానీ, సాకేత్ అన్న కానీ, ఆర్కే అన్నకి కానీ, రామకృష్ణ అన్నకి కానీ, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఐఎమ్ వెరీ వెరీ ఎగ్జైటెడ్, వెరీ వెరీ థ్రిల్డ్ అండ్ ఫ్యాన్స్తో చూసే అనుభూతి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో సాకేత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ శ్రియా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఒక ప్రీమియర్ ఇట్లా మనం ఒక ఫ్యాన్ అయి ఉండి ఇంకా అందరు ఫ్యాన్స్తో చూస్తుంటే ఆ ఫీలింగ్, ఆ ఎగ్జైట్మెంట్ మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఇందాక మేము వీడియోలో ఎంత ఎంజాయ్ చేసామో. సో ఇది ఇవాళ అరణ్య ప్రీమియర్ షో ఒక వ్లాగ్. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో రానా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద వీడియోకి లైక్ వేసుకోండి. సో ఒక హైఫై రానా ఫ్యాన్స్ అందరికీ. డెఫినెట్గా మనం ఈ మూవీని ఎంజాయ్ చేస్తాం 26th March. సో ఇది ఇవాళ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో గైస్, రేపు మీరు మూవీ చూస్తే కనుక విత్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్తో చూడండి, ఎందుకంటే కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి. సో డెఫినెట్లీ అరణ్య ఈజ్ వర్త్ వాచింగ్. ఫుల్ రివ్యూ కోసం రేపు నా ఛానల్లో విజిట్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.